शिर्डी एवरी इयर जनवरी फस्टी नीन पेपर चूड़ा रात्रि विजयवाड़क चूप्चर यह विधा इंका दी पराकाष्ठ ये स्थाई में उसे वील्ंत इपड़ेपड़ चंद्रबाबुना वाल दत्तपुत्री मुख्यमंत्री स्थानों गुर्चोपेम कोसम एट बुद्ध चलने की इध पराकाष्ठ कुट सभ्यु बदारे कार्यक्रम इंत नीचाति नीचम परस्थित आंध्र प्रदेश इंदाक नीडिया वाल द्वारा वाने चला बाधाक वीलुव कुट्र पन्ना एमकना सर मैं गौरव मुख्यमंत्री जगनमोहन रेडी गार संक्षेम पधका अमल तीर पै प्रजल के अपार नमक उच्चना सर इतना सर मैं ये भी रायभार पनला प्रजु आस्वद्चा सिद्ध एंकंटे गौरव मुख्यमंत्री जगनमोहन रेडी गार अमल संक्षेम पधकाल लब्धि कुटा वाल जीवता माला वे निंपाले माला जगनमोहन रेडी गारे राष्ट्र की मुख्यमंत्री रावाल काबटे राष्ट्र प्रजलू विधायक उ దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు చిరుమణమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళా కాంగ్రెస్ తో జారాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నారు మళ్ళా ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని గాని ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజల ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో గానీ చాలా మంది ఇటువంటి ఆలోచన చేసలేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నాం అనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరందరూ కూడా సహకరించండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా సరే రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది వాస్తవ పరిస్థితుల్లో అది లేవు వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుకు ఇబ్బంది ఉండదు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో సీట్లు సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక చూశాను అయినా ఇటువంటి ఇబ్బంది లేదమ్మా
అది ఇంకా సంఖ్యలు తెలియదు ముఖ్యమంత్రి గారు అదే పనిలో ఉన్నారు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మిగతా జిల్లాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి చెప్పలేమమ్మా ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు తక్కువ ఉంటే అక్కడ మార్పు చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ మీద ఉండే వ్యతిరేకతను బట్టి మార్పులు చేర్పుతాయి థ్యాంక్ యూ వారి ద్వారా ఈ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు टीवी फाइव राशे रात की निदर्शन नेनु मामूलुगा ई मध्यकाल हैदराबाद पोयेदे तग्गिंदि इप्पुडु नेलकोसारो रेंडु सार्लु हैदराबाद पोता पोयिन प्रतिसारो रेंडु मूडु वारालकु ओकसारो विजयम गारिनि कुटुंब परंगा कलिसि कुटुंबानिकि संबंधिंचिन विषयालु मात्लाडुकुनेदि गत 10 संवत्सराल नुंचि जरुगुतुन्न कार्यक्रमं दानिकि नेनु मोन्न आदिवारं దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ ఆరు గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ షిర్డీ వెళ్ళాను నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని मुख्यमंत्री स्थान एट बुद्ध चलना की पराकाष्ट कुट सभ्युन बदार कार्यक्रम इंत नीचाति नीचम परस्थित आंध्र प्रदेश इंदाक नीडिया वाल द्वारा वाने चला बाधाक वील्लुट कुट्र पर्णागा सर मैं गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गार संक्षेम पथका अमल तीर पै प्रजल की अपार नमक उच्चना सर इतना सर मैं ये रायभार पनला प्रजु आस्वद्चा सिद्ध एंकंटे गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गार अमल संक्षेम पथकाल लब्धि कुटा वाल जीवता माला वे निंपाले माला जगनमोहन रेड्डी गारे राष्ट्रा मुख्यमंत्री रावाल काबटे राष्ट्र प्रजलू दास्तव मन चिरमलम गारु मूड संवत्सराल किंदटे पार्टी पेट्टारु अप्पुडु एलक्षन्स मुंदु मल्ला कांग्रेस तो जेरालनि प्रयत्नालु जरुगुतुन्नायि अन्नारु मल्ला इप्पुडु कूडा अटुवंटि प्रयत्नालु एं जरुगुतुन्नायो दानि गुरिंचि अयिते नाकु समाचारं लेदु बट एवरु इक्कड ए पार्टीलो चेरिना एमैना आंध्रप्रदेश राष्ट्रंलो मात्रं प्रजलु गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारितोने उंटारु మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్ర రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆశ్వదించడానికి సిద్ధంగా ఉన్నారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి
ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరందరూ కూడా సహకరించండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చాక మళ్ళా మీకందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటివరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది అట్లాని ఎవరైనా పార్టీ బయటికి పోయే పరిస్థితి ఉందా సరే రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి చాలా మంది అది మీరు సృష్టిస్తున్నారు ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా గానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది వాస్తవ పరిస్థితుల్లో అది లేవు వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈ రోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది నిన్న రాసిన రాతలకు నిదర్శనం అదే प्रचार मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु अमल संक्षेम पथकालु अमल अभिवृद्धि कार्यक्रमाले मल्ला मम्मल्नि गेलिपिस्तायि तप्पकुंडा मल्ला रेपु जरगबोये एलक्षन्लो विजयं साधिस्तां मल्ला गौरव मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु मल्ला राष्ट्रानिकि मुख्यमंत्री अवुतारु ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో సీట్ల విషయంలో గానీ పదవుల విషయంలో గానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఓపిక పట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను అయినా ఇటువంటి ఇబ్బంది లేదు संख्या मुख्यमंत्री गारु अदे पुवारी द्वारा ये मध्यत्व पार्टी मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु नायकत्व में मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु अमल संक्षेम पथकाल वल्ल प्रजलु निरंजनं पट्टे कार्यक्रम राष्ट्रंलो उंदी अदि चूसी ధైర్యంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ5 రాసే రాతలకి నిదర్శనం ఇది నేను మామూలుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది ఎప్పుడు నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారి విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకొని మళ్ళీ 6 గంటలకు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ షిర్డీ నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్ల అనే దానికి ఇది పరాకాష్ఠ కుటుంబ సభ్యులను కూడా బాధార్పించే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనుల ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారని దానికి ఇదే చేస్తున్నాం అంటే శర్మగారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది అదే పత్రిక రాస్తుంది సార్ అందులో ఏమైనా వాస్తవం ఉందా మీరు ఏమన్నా దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు చిరుమల గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్ తో జారాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కానీ
ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆశ్వదించడానికి సిద్ధంగా ఉన్నారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నాం అనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరందరూ కూడా సహకరించండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా సరే రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది వాస్తవ పరిస్థితులు అది లేవు వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుకు ఇబ్బంది ఉండదు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో సీట్లు కావాలి సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను అయినా ఇటువంటి ఇబ్బంది లేదు ఉన్నాయి ఇంకా సంఖ్య తెలియదు ముఖ్యమంత్రి గారు అదే పువారి ద్వారా ఈ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ 5 రాసే రాతలకి నిదర్శనం ఇది నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది ఎప్పుడో నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డి వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి 1st షిర్డి వెళ్ళాను నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్ల అనే దానికి ఇది పరాకాష్ట కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు
అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనుల ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారన్న దానికి తెలియజేస్తాను. అంటే షర్మగారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా మీరు? దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమల్లమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్ తో చేరాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతామని అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల గారు కూర్చున్నారనేది ప్రచారం జరుగుతుంది. ఆళ్ల రెడ్డి గారు కూడా మాట్లాడారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసే లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి ఉందా? సరే రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. రేపు షర్మిల గారు కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే వైసీపీకి ఇబ్బంది ఉంటుందంట? ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. అది ఇంకా సంఖ్యా తెలీదు. ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఈ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది.
ఎప్పుడో నెలకు ఒకసారో రెండు సార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారో రెండు మూడో వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ ఆరు గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ షిర్డీ వెళ్ళాను నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్లా అనే దానికి ఇది పరాకాష్ట కుటుంబ సభ్యులను కూడా బాధార్పించే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచాతి నీచి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందో లేదో అని చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనే దానికి ఇదే చేస్తుంది అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది అదే పత్రిక రాస్తుంది సార్ అందులో వాస్తవం ఉందా మీరు ఏమన్నా దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు చిరుమలమ్మ గారు ఇదివరకు మూడు సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆశ్వదించడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు శర్మిల గారు కూర్చున్నారనేది కూడా మాట్లాడారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది అట్లా అని ఎవరైనా పార్టీ బయటికి పోయే పరిస్థితి ఉందా సరే రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడు ఎక్కడ పోవాలనుకుంటున్నాడు అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది వాస్తవ పరిస్థితులు అది లేవు వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు దాడి వేయబద్దు పార్టీకి రాజీనామా చేశారు
ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో సీట్లు కావాలి సీట్ల విషయంలో గాని ఇవన్నీ పదవుల విషయంలో గాని అందరిని సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను అయినా ఇటువంటి ఇబ్బంది లేదు संख्या मुख्यमंत्री गारु अदे पुवारी द्वारा नियमध्यत्व दी मुख्यमंत्री जगनमोहन रेड्डी गारि नायकत्व में मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु अमल संक्षेम पधकाल वल्ल प्रजलु निरंजनं पट्टे कार्यक्रम राष्ट्रंलो उंदि अदि चूसी ధైర్యంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ5 రాసే రాతలకి నిదర్శనం ఇది నేను మామూలుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది ఎప్పుడు నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకొని మళ్ళీ 6 గంటలకు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ షిర్డీ నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్ల అనే దానికి ఇది పరాకాష్ఠ కుటుంబ సభ్యులను కూడా బాధార్పిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనుల ప్రజలు ఆశ్వర్దించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనే దానికి ఇదే చేస్తుంది అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది అదే పత్రిక రాస్తుంది సార్ అందులో వాస్తవం ఉందా మీరు ఏమన్నా దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు చిరుమలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్ తో జారాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపు రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆశ్వర్దించడానికి సిద్ధంగా ఉన్నారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి
ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరగడం జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే, రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళ యొక్క దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు, అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్లు కావాలి, సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. ఇంకా సంఖ్యాలు తెలియదు. ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఏ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి వచ్చాను. నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి 1st షిర్డీ వెళ్ళాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని, వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లనేదానికి ఇది పరాకాష్ఠ. కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా, ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే, ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనే దానికి ఇదే చేస్తుంది. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా? మీరు దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ
ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతామనేటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆశ్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఇటువంటి ఆలోచన చేసలేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నాం అనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరందరూ కూడా సహకరించండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరగడం జరిగింది అట్లా అని ఎవరైనా పార్టీ బయటికి పోయే పరిస్థితి ఉందా సరే రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది వాస్తవ పరిస్థితులు అది లేవు వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో సీట్లు కావాలి సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను మీడియా అయినా ఇటువంటి ఇబ్బంది లేదు ఉన్నాయి ఇంకా సంఖ్యా తెలియదు ముఖ్యమంత్రి గారు అదే పువారి ద్వారా ఈ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ 5 రాసే రాతలకి నిదర్శనం ఇది నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది ఎప్పుడో నెలకు ఒకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారి విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి వచ్చాము నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ షిర్డీ వెళ్ళాను నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్లా అనే దానికి ఇది పరాకాష్ట కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు
అమల చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారన్న దానికి ఇదే చేస్తుంది. అంటే శర్మగారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా మీరు? దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమల గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు, అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్ తో జారాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం, ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది, కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి ఉందా? సరే రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. రేపు శర్మిల గారు కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే వైసీపీకి ఇబ్బంది ఉంటుందంట? ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్లు కావాలి, సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. అది ఇంకా సంఖ్య తెలియదు. ముఖ్యమంత్రి గారు అదే పువారి ద్వారా ఈ మధ్యత్వం జరిపే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది.
ఎప్పుడు నెలకు ఒకసారి రెండు సార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారి రెండు మూడు వారాలకు ఒకసారి విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ అర గంటలో బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ షిర్డీ వెళ్ళాను నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లనే దానికి ఇది పరాకాష్ట కుటుంబ సభ్యులను కూడా బాధారికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారని దానికి ఇదే చేస్తున్నారు అంటే శర్మగారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది అదే పత్రిక రాస్తుంది సార్ అందులో వాస్తవం ఉందా మీరు దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు శర్మమ్మ గారు ఇదివరకు మూడు సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్ తో చేరాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి ఉందా సరే రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది వాస్తవ పరిస్థితులు అది లేవు వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే రేపు షర్మిల గారు కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే వైసీపీకి ఇబ్బంది ఉంటుందంట ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు పార్టీకి రాజీనామా
ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో సీట్లు కావ సీట్ల విషయంలో గాని పదవుల విషయంలో గాని అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను అయినా ఇటువంటి ఇబ్బంది లేదు ఇంకా సంఖ్యలు తెలియదు ముఖ్యమంత్రి గారు అదే పువారి ద్వారా ఈ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ 5 రాసే రాతలకి నిదర్శనం ఇది నేను మామూలుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది ఎప్పుడో నెలకు ఒకసారో రెండు సార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి 1st షిర్డీ వెళ్ళాను నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లనే దానికి ఇది పరాకాష్ట కుటుంబ సభ్యులను కూడా బాధార్పించే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనే దానికి ఇదే చేస్తుంది అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది అదే పత్రిక రాస్తుంది సార్ అందులో వాస్తవం ఉందా మీరు ఏమన్నా దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు శర్మణమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో జారాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆశ్వదించడానికి సిద్ధంగా ఉన్నారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసే లేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి
ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చాక మళ్ళా మీకందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే, రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడు, ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుకు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు, అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్లు కావాలి, సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. ఉన్నాయి, ఇంకా సంఖ్యలు తెలియదు. ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఈ మధ్యత్వం దొరికేటని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడు నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ అరగంటలో బయటకు వచ్చేసి వచ్చాం. నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను. ఎవరి ఇయర్ జనవరి 1st షిర్డీ వెళ్ళాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని, వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్లా అనే దానికి ఇది పరాకాష్ఠ. కుటుంబ సభ్యులను కూడా బాధార్పిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా, ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే, ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారన్న దానికి ఇదే చేస్తుంది. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా? దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ
ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపు రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం. ప్రజలు ఆశ్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరగడం జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్లు కావాలి, సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. ఇంకా సంఖ్యా తెలీదు. ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఏ మద్దతు దొరికే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిరిడీ వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి 1st షిరిడీ వెళ్ళాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లనే దానికి ఇది పరాకాష్ఠ. కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు
అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనడానికి ఇదే చేస్తున్నారు. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా మీరు ఏమన్నా? దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల గారు చూస్తున్నారనేది ఆళ్ళరాజశేఖర్ గారు కూడా మాట్లాడారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసే లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. రేపు షర్మిల గారు కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే వైసీపీకి ఇబ్బంది ఉంటుందంట? ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్లు కావాలి, సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. ఇంకా సంఖ్యా తెలీదు. ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఈ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది.
ఇప్పుడు నెలకు ఒకసారి రెండు సార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారి రెండు మూడు వారాలకు ఒకసారి విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేమేదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ ఆరు గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ షిర్డీ వెళ్ళాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్లా అనే దానికి ఇది పరాకాష్ట. కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనే దానికి ఇదే చేస్తాం. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా? దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమల గారు ఇదివరకు మూడు సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. దాడి వేయబద్దు పార్టీకి రాజీనామా చేశారు.
ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో సీట్లు కావ సీట్ల విషయంలో గానీ పదవుల విషయంలో గానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఓపిక పట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను అయినా ఇటువంటి ఇబ్బంది లేదు संख्या मुख्यमंत्री गारु अदे पुवारी द्वारा नियमध्यत्वं दरिपेतनि मेमु चेयट्लेदु मा पार्टी मा मुख्यमंत्री जगनमोहन रेड्डी गारि नायकत्वंलो मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु अमलु चेस्तुन्न संक्षेम पदकाल वल्ल प्रजलु निरंजनं पट्टे कार्यक्रमं ई रोजु राष्ट्रंलो उंदि अदि चूसि ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ 5 రాసే రాతలకి నిదర్శనం ఇది నేను మామూలుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది ఎప్పుడో నెలకొకసారో రెండు సార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారి విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకొని మళ్ళీ 6 గంటలకు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్కి షిర్డీ వెళ్ళాను నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్ల అనే దానికి ఇది పరాకాష్ఠ కుటుంబ సభ్యులను కూడా బాధార్పించే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందా లేదా అని చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పర్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనుల ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారు అనడానికి ఇదే చేస్తాను అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరపున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది అదే పత్రిక రాస్తుంది సార్ అందులో వాస్తవం ఉందా మీరు ఏమన్నా దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు చిరుమణమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్ తో జారాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపు రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యం చేస్తున్నాం ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి
ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే, రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు, అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్లు కావాలి, సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. అది ఇంకా సంఖ్యా తెలీదు. ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఏ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారి విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి 1st షిర్డీ వెళ్ళాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లనే దానికి ఇది పరాకాష్ఠ. కుటుంబ సభ్యులను కూడా బదారిపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా, ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందా లేదా అని చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనే దానికి ఇదే చేస్తాం. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా? మీరు దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ
ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపు రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం, అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం. ప్రజలు ఆశ్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నాం అనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే, రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు, అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్లు కావాలి, సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. ఉన్నాయి, ఇంకా సంఖ్యాలు తెలియదు. ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఈ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడు నెలకు ఒకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి వచ్చాం. నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను. ఎవరి ఇయర్ జనవరి ఫస్ట్ షిర్డీ వెళ్ళాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్లా అనే దానికి ఇది పరాకాష్ఠ. కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు
అమల చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనుల ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారని దానికి ఇదే చేస్తాం. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా మీరు? దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు, అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్ తో చేరాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి ఉందా? సరే రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్లు కావాలి, సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. ఇంకా సంఖ్యాలు తెలియదు. ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఏ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది.
ఇప్పుడు నెలకు ఒకసారి రెండు సార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారి రెండు మూడు వారాలకు ఒకసారి విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ అర గంటలో బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ షిర్డీ వెళ్ళాను నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లనే దానికి ఇది పరాకాష్ట కుటుంబ సభ్యులను కూడా బాధార్పించే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచాతి నీచి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారన్న దానికి తెలియజేస్తాను అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది అదే పత్రిక రాస్తుంది సార్ అందులో వాస్తవం ఉందా దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు చిరుమలమ్మ గారు ఇదివరకు మూడు సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల గారు కూర్చున్నారనేది ఆళ్ళరాజశేఖర్ గారు కూడా మాట్లాడారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలామంది ఎటువంటి ఆలోచన చేసే లేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నాం అనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరగడం జరిగింది అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా సరే రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది వాస్తవ పరిస్థితులు అది లేవు వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే రేపు షర్మిల గారు కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే వైసీపీకి ఇబ్బంది ఉంటుందంట ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఇవన్నీ
ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో సీట్లు కావాలి సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారు నేను కూడా ఇందాక నేను చూశాను మీకు అయినా ఇటువంటి ఇబ్బంది లేదు ఇంకా సంఖ్యలు తెలియదు ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఈ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ 5 రాసే రాతలకి నిదర్శనం ఇది నేను మామూలుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది ఎప్పుడో నెలకు ఒకసారో రెండు సార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిరిడీ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ షిరిడీ వెళ్ళాను నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్లా అనే దానికి ఇది పరాకాష్ట కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందా లేదా అని చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారన్న దానికి ఇదే చేస్తున్నాం అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది అదే పత్రిక రాస్తుంది సార్ అందులో వాస్తవం ఉందా మీరు దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు చిరుమల గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో జారాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల గారు కూర్చున్నారనేది ఆళ్ళరాజశేఖర్ గారు కూడా మాట్లాడారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసే లేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి
ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే, రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుకు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు, అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్లు కావాలి, సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. ఉన్నాయి, ఇంకా సంఖ్యా తెలియదు. ముఖ్యమంత్రి గారు అదే పువారి ద్వారా ఈ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి 1st షిర్డీ వెళ్ళాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని, వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్ల అనే దానికి ఇది పరాకాష్ఠ. కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా, ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పర్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే, ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారన్న దానికి ఇదే చేస్తుంది. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమణమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు, అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ
ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యం చేస్తున్నాం. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలకి మన అమలు మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం. ప్రజలు ఆశ్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసే లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి ఉందా? సరే రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళ యొక్క దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్లు కావాలి, సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. ఇంకా సంఖ్యాలు తెలియదు. ముఖ్యమంత్రి గారు అదే పువారి ద్వారా ఏ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ 5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి వచ్చాను. నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి 1st షిర్డీ వెళ్ళాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లనే దానికి ఇది పరాకాష్ట. కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు
అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనే దానికి తెలియజేస్తుంది. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా మీరు ఏమన్నా? దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు, అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్ తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల గారు చూస్తున్నారనేది ఆళ్ళరాజశేఖర్ గారు కూడా మాట్లాడారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్లు కావాలి, సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. ఉన్నాయి, ఇంకా సంఖ్యలు తెలియదు. ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఈ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది.
ఎప్పుడో నెలకు ఒకసారో రెండు సార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ అరగంటలో బయటకు వచ్చేసి వచ్చాం. నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను. ఎవరి ఇయర్ జనవరి ఫస్ట్ షిర్డీ వెళ్ళాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద జల్ల అనే దానికి ఇది పరాకాష్ఠ. కుటుంబ సభ్యులను కూడా బాధార్కిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనే దానికి ఇదే చేస్తున్నారు. అంటే శర్మగారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా మీరు? దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమల గారు ఇదివరకు మూడు సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళ యొక్క దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. రేపు షర్మిల గారు కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే వైసీపీకి ఇబ్బంది ఉంటుందంట? ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. దాడి
ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో సీట్లు కావాలి సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను అయినా ఇటువంటి ఇబ్బంది లేదు ఇంకా సంఖ్యా తెలియదు ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఏ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ 5 రాసే వార్తలకి నిదర్శనం ఇది నేను మామూలుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది ఎప్పుడో నెలకు ఒకసారో రెండు సార్లు హైదరాబాద్ పోతా పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిరిడీ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ జనవరి 1st షిరిడీ వెళ్ళాను నేను నిన్న పేపర్లు కూడా చూడలా రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ఠ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లనే దానికి ఇది పరాకాష్ఠ కుటుంబ సభ్యులను కూడా బాధార్పించే కార్యక్రమం చేస్తున్నారు ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారన్న దానికి ఇదే చేస్తుంది అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది అదే పత్రిక రాస్తుంది సార్ అందులో దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు శర్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్ తో జారాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతామని అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసే లేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి
ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరగడం జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే, రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు, అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని, కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదు. ఇంకా సంఖ్యాలు తెలియదు. ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఏ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు. మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడో వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిసి కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకుని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి వచ్చాము. నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి 1st షిర్డీ వెళ్ళాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లా అనే దానికి ఇది పరాకాష్ట. కుటుంబ సభ్యులను కూడా బదారికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా, ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం. వీళ్ళు ఎటువంటి కుట్రలు పన్నాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పనిలా ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారన్న దానికి ఇదే చేస్తాం. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా? మీరు దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో జారాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కానీ
ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపురాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తాం ప్రజలు ఆశ్వదించడానికి సిద్ధంగా ఉన్నారు వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి ఆ మేరకు మార్పులు చేర్పులు అవసరానికి మీరందరూ కూడా సహకరించండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది అట్లా అని ఎవరైనా పార్టీ బయటికి పోయే పరిస్థితి ఉందా సరే రామకృష్ణ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది వాస్తవ పరిస్థితులు అది లేవు వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరొచ్చి ప్రచారం చేసినా మా గెలుకు ఇబ్బంది ఉండదు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తాయి తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎలక్షన్స్ లో సీట్లు సీట్ల విషయంలో కానీ సందర్భాల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను అయినా ఇటువంటి ఇబ్బంది లేదు ఉన్నాయి ఇంకా సంఖ్యా తెలియదు ముఖ్యమంత్రి గారు అదే వారి ద్వారా ఈ మధ్యత్వం దొరికే పని మేము చేయట్లేదు మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ